నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంటూరు నగరశివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు గుంటూరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బృందావన్ గార్డెన్స్ లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్సీ డొక్క మాణికవరప్రసాద్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, సజీలా తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. అదేవిధంగా అప్పిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్లో అప్పిరెడ్డి మరిన్ని కీలక పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేయాలని సందర్భంగా మంత్రి నాగార్జున ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఉంటాయి. మీ అందరికీ సహాయం జరగటానికి, సహాయం చేయడానికి నిరంతరము కార్మికులాగానే అందుబాటులో ఉంటారు. అలాంటి వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించాలా, అండగా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాం. మంచి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అప్పిరెడ్డి అన్న అభిమానులందరికీ, ముఖ్యంగా తమ్ముడు చైతన్య, ఉమా, రెబ్బాని, ఇంకా చాలా మంది ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ, రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఈ గుంటూరులో ఉన్న నాయకుడికి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని, ఆయనకి నిండు 100 ఏళ్ళు దేవుడు ఆశీర్వదించాలని, రాజకీయంగా ఇంకా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ. స్తంభాల గురువు అబ్దుల్ కలాం ఆజాద్ కళ్యాణ మండపంలో ఈరోజు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ముస్లిం షాదీ ఖానా పాలక మండలి ఆధ్వర్యాన జరిగిన అప్పిరెడ్డి జన్మదిన వేడుకల్లో నగర మేయర్ మనోహర్ నాయుడుతో పాటు ముస్లిం మత పెద్దలు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. అప్పిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈరోజు మరి అప్పిరెడ్డి గారి 57వ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో అన్ని డివిజన్స్ లో కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక యువజన నాయకుడిగా, ఒక కార్మిక నాయకుడిగా, ఒక రైతు నాయకుడిగా, అన్ని విభాగాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని, ఖ్యాతిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి మరి అప్పిరెడ్డి గారు. మరి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వారి వారి ప్రాంతాల్లో మరి వారి చేతనైన స్థాయిలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఏటీ అగ్రహారం 4వ లైన్ కూడలిలో ఈరోజు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ నేత మునీస్ ఆధ్వర్యాన జరిగిన అప్పిరెడ్డి జన్మదిన వేడుకల్లో కార్పొరేటర్లు రోషన్, పద్మావతి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. భారీ కేక్ కట్ చేసి పంచుకున్నారు. శానిటరీ సిబ్బందికి ఉచితంగా దుస్తులు పంపిణీ చేసి అప్పిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన లేళ్ల అప్పిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు 24వ వార్డులో అక్క పద్మావతి గారి ఆధ్వర్యంలో మరియు ఈనూస్ గారి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగు, 50 కేజీల కేక్ కటింగు మరియు చీరల పంపిణీ, శానిటేషన్ వర్కర్లకి చీరల పంపిణీ చేశారు. అట్లాగే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మా అన్న పుట్టినరోజు రోజున చాలామంది పేదలకు చాలా అన్నదానాలు, బట్టల పంపిణీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఎప్పుడు వచ్చిద్దని చెప్పి చాలామంది ఆశిస్తూ ఉంటారు. అందుకని ఇలా అప్పిరెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు మరిన్ని చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ వారికి, ఈ కార్యక్రమం నిర్వహించిన ఈనూస్ గారికి, పద్మావతి అక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బ్రాడీపేట్ 5వ లైన్ 17వ వార్డు రోడ్లో విజయదశమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారి ఊరేగింపులో జమ్మి చెట్టు కొట్టారు. ఈటీవీ పాడుతా తీగ విజేత గాయత్రి గాన కచేరీ జరిగింది. అనంతరం గాయత్రీదేవికి సన్మానం చేశారు. శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి మరియు లలితా పరమేశ్వరి దేవాలయంలో పూజలు వైభవంగా జరిగాయి. నగరంలోని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ లో దసరా పండుగ సందర్భంగా బుధవారం లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ట్రాఫిక్ డీఎస్పీ రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై లక్కీ డ్రాను తీశారు. దసరా పండుగ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు విలువైన బహుమతులు అందించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ ట్రాఫిక్ సీఏ వీరానాయక్, స్టోర్ మేనేజర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ షోరూమ్ ఓపెన్ చేసి దగ్గర 2 ఇయర్స్ అవస్తుందా, ఈ 2 ఇయర్స్ వీళ్ళు వచ్చిన కానించి పబ్లిక్కి బాగా మంచి అంటే నాణ్యమైన ధరల్లో, అంటే మరీ లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటు ధరల్లో ఈ వస్త్రాలు కానీ, అన్ని రకాల ఫ్యాంటింగ్ కానీ, షర్టింగ్ మొత్తం ఇక్కడ పురుషులు కానీ స్త్రీలు కానీ అన్ని రకాల వస్త్రాలు అన్ని ఇక్కడ అందిస్తున్నారు. అదేవిధంగా
వీళ్ళు ఎవరైతే వీళ్ళ దగ్గర షాపింగ్ చేస్తున్నారో దసరా అంటే దీపావళి అంటే ఇంకేమన్నా ఫెస్టివల్స్ ఆఫర్స్ అన్నమాట ఆఫర్స్ పెట్టేసేసి ప్రోత్సాహ బహుమతులు కూడా ఇస్తున్నారు దాంతో భాగంగా ఈరోజు 1, 2, 3 అంటే ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు కూడా ఈరోజు వచ్చింది ఈ విధంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 100 గ్రామ్స్ గోల్డ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి 1 కేజీ వెండి థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 1 కేజీ సిల్వర్ లక్కీ డ్రా తీయటం అందులో ఫస్ట్ ప్రైజ్ కింద 100 గ్రాములు గోల్డ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కింద 1 కేజీ సిల్వర్ గిఫ్ట్లు అనౌన్స్ చేయటం ఆ డ్రాల్లో 3 వ్యక్తులకు రావటం వారికి మా ట్రాఫిక్ విభాగం తరఫున కంగ్రాచులేషన్స్ తెలియపరుస్తున్నాం ఇదే టెంపో కంటిన్యూ చేసేసి మంచి ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం 34వ డివిజన్ గేట్ సెంటర్ కో ఆప్షన్ సభ్యులు మోదుకూరి బాలత్రిపుర సుందరి వెంకటరత్నం ఆధ్వర్యంలో అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అప్పిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో సీతారామాంజనేయులు డిప్యూటీ మేయర్ సజీల జిల్లా గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్ తదితరులు పాల్గొన్నారు జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడికి వచ్చేసిన అందరికి మా యొక్క వందనములు అలాగనే ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండి అందరికీ సేవలు చేస్తూ ఉండాలని కూడా కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకు మరియు ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు అందరికీ నమస్కారం ఈరోజు నాన్న లైలాపురెడ్డి గారి జన్మదినంతో పురస్కరించుకొని ముఖ్య అతిథిగా వచ్చేసిన నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బుధవారం లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు ఏఎస్పీ సరిత ముఖ్య అతిథిగా హాజరై లక్కీ డ్రా తీశారు ఈ డ్రాలో ఒక కార్డ్ 3 బైకులను ప్రకటించారు విలువైన బహుమతులను గెలుచుకున్న కస్టమర్లకు ఏఎస్పీ ఫోన్ చేసి అభినందించారు ఈ కార్యక్రమంలో మేనేజర్ సాంబశివరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు గుంటూరు నగరంలో ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు ఒక బంపర్ డ్రా వారి దగ్గరకు వచ్చినటువంటి వినియోగదారులందరి నుంచి కలెక్ట్ చేసినటువంటి కూపన్స్ ని ఆ కూపన్స్లోంచి ఒక బంపర్ డ్రా ఈరోజు విజయదశమి సందర్భంగా తీయడం జరిగింది దానికి నన్ను గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది నేను ఆ బంపర్ డ్రా తీసిన తర్వాత అందులో కళ్యాణి దివ్య స్వప్న అనే 3 బైక్స్ అట్లానే భూపాల్ రెడ్డి అనే వారికి ఒక కారు ఈ బంపర్ డ్రాలో వారు గెలుచుకోవడం జరిగింది ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గుంటూరు వారికి వారితో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ వినియోగదారులందరికీ ప్రేక్షకులందరికీ కూడా మా అందరి తరపున అట్లానే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గుంటూరు వారి తరపున కూడా హార్దిక విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు దసరా బంపర్ డ్రా తీయడం జరిగింది ముఖ్య అతిథిగా ఎస్పి సరితా మేడం గారు రావడము ఈరోజు డ్రా తీయడం జరిగింది 3 విజేతలకి ఎలక్ట్రికల్ బైక్స్ ఇవ్వడం జరిగింది ఒక విజేతకి మారుతి ఎక్స్ప్రెస్ కారు ఒకటి ఇవ్వడం జరిగిందండి ఇదే విధంగా మనకి దివాళీకి కూడా దివాళీ తర్వాత రోజు అనగా 26వ తారీఖు బొంబ డ్రా జరిగింది అదేవిధంగా నెక్స్ట్ 10వ తారీఖు 20వ తారీఖు కూడా వీక్లీ డ్రా లాగా మన దగ్గర జరుగుతున్నాయండి దీనిలో వచ్చేటప్పటికి ఒక 1/2 కేజీ సిల్వరు 2 కస్టమర్లకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక 5 లెనివో ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది 10 మందికి ఇంజెక్షన్ స్టవ్స్ ఇవ్వడం జరిగిందండి 10వ తారీఖు ఇవ్వడం జరిగింది డ్రా 8:30 నుంచి 9 లోపు తీయడం జరుగుతుంది రింగ్ రోడ్ లోని పిజ్జా హబ్ రెస్టారెంట్ మరియు యూట్యూబ్ ఛానల్ ఫుడ్ వాలా ఆధ్వర్యంలో దసరా సందర్భంగా మొదటి 50 మంది కస్టమర్లకి పిజ్జాలు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ దాసరి శ్రీకాంత్ హేమంత్ శ్రావణ్ సతీష్ మేనేజర్ రంగిశెట్టి భాస్కర్ రావు పాల్గొన్నారు కస్టమర్ దేవుళ్ళకి 50 మందికి దాదాపుగా 50 పిజ్జాస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి 3 సంవత్సరాల పాటు మా పిజ్జా హబ్ ని ఎంతో మంది కస్టమర్లు ఆదరించినందుకు గుంటూరు నగరవాసులందరికీ ధన్యవాదాలు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మీ ఆదరణ ప్రతి సంవత్సరం మాకు ఉండాలని మా పేజ్ ఆఫ్ నిరంతరాభివృద్ధి చెందాలని సిటీ వార్తలు సమాప్తం నమస్కారం